కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో తెలుగువారు ఎటువైపు ఉన్నారు? ఎందుకు ఈసారి మనసు మార్చుకున్నారు? ఈవీఎంలు తెరిచిన తర్వాత వచ్చిన ఫలితాలు దేనికి సంకేతం? ముఖ్యంగా హైదరాబాద్ కర్ణాటక ఓటర్ల తీర్పు ఏం చెబుతుంది? రాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మీద ప్రభావం ఉంటుందా? తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కర్ణాటక తెలుగు ఓటర్ల తీర్పు ఎలాంటి మార్పునకు దారితీస్తుంది? ఇవన్నీ కీలకంశాలే. అందుకే కర్ణాటకలో తెలుగువారి తీర్పు గురించి ఒక లుక్కేద్దాం. కర్ణాటకలో మొత్తం ఓటర్లలో తెలుగు ప్రజలు దాదాపుగా 6% ఉంటారు. హైదరాబాద్ కర్ణాటకగా పిలిచే ప్రాంతంలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బీదర్, కలుబురిగి, యాదగిరి, రాయచూర్, కొప్పల్, విజయనగర, బళ్ళారి వంటి జిల్లాలతో పాటుగా బెంగళూరులో సైతం కీలకంగా ఉంటాయి. ఈ జిల్లాలన్నిటా కాంగ్రెస్ హవా సాగిందే. హస్తవాసి బాగా పనిచేసింది. 5 స్థానాలున్న బళ్ళారిలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. కలుబురిగిలో 8కి 7 సీట్లు కైవసం చేసుకుంది. రాయచూర్లో 7కి 4, యాదగిరిలో 4కి 3 సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. అంటే తెలుగు ఓటర్లు ఈసారి కమలం కాదనుకుని కాంగ్రెస్ ని ఆదరించినట్టు స్పష్టమవుతోంది. బెంగళూరు అర్బన్ అంటే మెట్రోపాలిటన్ సిటీ కావటంతో వివిధ ప్రాంతాలకు చెందిన ఓటర్లుంటారు. అయినా అక్కడ కూడా బీజేపీతో పోటీగా కాంగ్రెస్ నిలిచింది. సహజంగా అర్బన్ ఉత్తరాది ఓటర్ల ప్రభావం ఉన్న చోట బీజేపీకి తిరుగుండదని అత్యధికులు భావిస్తే, తెలుగు ఓటర్ల మద్దతు కారణంగా అక్కడ కూడా కాంగ్రెస్ ఎదురు నిలిచింది. బెంగళూరు అర్బన్ లో 28 స్థానాలకు గాను బీజేపీకి 15 దక్కితే కాంగ్రెస్ 13 చోట్ల గెలిచింది. ఇక రూరల్లో 4 సీట్లకు 3 కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. అంటే బెంగళూరులో కాంగ్రెస్ పతాకం రెపరెపలాడటంలో తెలుగు ఓటర్ల ప్రభావం ముఖ్యమైంది. కొప్పల్ జిల్లాలో ఉన్న గంగావతిలో తెలుగు ఓటర్ల ప్రభావం అత్యధికం. అక్కడి నుంచి గాలి జనార్దన్ రెడ్డి గెలిచారు. బళ్ళారిలో మాత్రం ఆయన భార్య ఓడిపోయారు. అదే సమయంలో ఏపీ మంత్రి గుమ్మనూరి జయరాం సోదరుడు కాంగ్రెస్ తరపున బళ్ళారి నుంచి గెలవడం విశేషం. ఇక కోస్తా కర్ణాటకలోని ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో బీజేపీ హవా సాగింది. కానీ పాత మైసూర్ ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ హవా చాటింది. చిక్మంగళూరు 5కి 5 కాంగ్రెస్ కే దక్కడం విశేషం కాగా, మాండ్యా, మైసూర్, చామరాజనగర్ జిల్లాల్లో కూడా కాంగ్రెస్ ప్రభావం చాటడం విశేషం. ముంబై, కర్ణాటకలో కూడా విజయపుర, ధారవాడ, బెళగావి, బగల్కోటే, గడిక, హవేరి జిల్లాల్లో సైతం కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యం సాధించింది. దాంతో 2018తో పోలిస్తే కాంగ్రెస్ అదనంగా 58 సీట్లు దక్కించుకోగా బీజేపీ 40 స్థానాలను కోల్పోయింది. ఇది మొత్తం అధికారం చేతులు మారడానికి దోహదం పడింది. బీజేపీ విధానాలతో విసిగిపోయిన కన్నడ ఓటర్లంతా ఆ పార్టీకి దూరం కాగా, తెలుగువారు కూడా గతంలో బీజేపీని ఆదరించినప్పటికీ ఈసారి మనసు మార్చుకున్నట్టు స్పష్టమవుతుంది. హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీ బాగా వెనుకబడటం తెలంగాణ మీద కొంత ప్రభావితం చేసే అవకాశముంది. దాంతో తాజా కర్ణాటక ఫలితాలు తెలంగాణ పాలపక్షం బీఆర్ఎస్ లో ఉత్సాహాన్ని నింపాయి. ఆ పార్టీ నేతలు ఆశించినట్టు జేడీఎస్ పెర్ఫార్మెన్స్ లేకపోయినా బీజేపీ ఓటమిని మాత్రం పెద్ద రిలీఫ్ గా భావిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ ఎన్నికలు మంచి బూస్టింగ్ అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫలితాలు రావడం మొదలైన తర్వాత గాంధీ భవన్ లో క్రమంగా సందడి పెరగడం దానికో సంకేతం. నెక్స్ట్ తెలంగాణ ఎన్నికలే కాబట్టి ఇప్పటి నుంచే కాంగ్రెస్ నాయకత్వం కూడా శ్రద్ధ పెడితే తెలుగు గడ్డ మీద కూడా తామేంటో నిరూపించుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఏపీ రాజకీయాల మీద కర్ణాటక ఫలితాల ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్నది కొంత సందేహమే. కర్నూలు, అనంతపురం, చిత్తూరు వంటి సమీప జిల్లాల్లోని కొన్ని స్థానాల్లో కర్ణాటక నేతల ప్రభావం ఉంటుంది. గాలి జనార్దన్ రెడ్డి పార్టీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఏపీలో దాని ప్రభావం చూపే అవకాశం తక్కువే. ఏది ఏమైనా కర్ణాటకలో తెలుగు ఓటర్ల తీర్పు అక్కడ కమలం కుర్చీ కిందకు నీళ్లు తెచ్చేందుకు దోహదపడ్డాయనడంలో సందేహం లేదు.